వెల్కమ్ టు ఏవన్ టీవీ. రాముడి పేరు చెప్పి బీజేపీ ఓట్లడగడం సిగ్గుచేటని, ఇక రాముడిని ప్రతిష్ఠించాలంటే రాముడిని ఒక్కడే కాకుండా సతీ సమేతంగా విగ్రహ ప్రతిష్టాపన చేయాలని, కానీ నరేంద్ర మోదీ బ్రహ్మచారి కాబట్టి సీతతో కాకుండా రాముడిని ఒక్కడనే ప్రతిష్ఠించారని రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆక్షేపించారు. వరంగల్లోని ఓసిటీ క్యాంపు కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో సమాజంలో ముస్లింలు ఒక భాగమని, అలాంటిది ముస్లింల రిజర్వేషన్లు తీసివేయడం ఎందుకని ప్రశ్నించారు. మత రాజకీయాలు చేయడంలో బీజేపీ దిట్టని, బీజేపీ మళ్లీ వస్తే రజాకార్ల వ్యవస్థ వస్తుందన్న భయమేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సరిగ్గా 4 నెలలు కాలేదని, అప్పుడే పథకాలు అమలు చేయలేదని విమర్శలు చేయడం తగదన్నారు. ఎన్నికలప్పుడు ప్రజల్లో ఇచ్చిన హామీల్లో 5 గ్యారంటీల పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. 15 ఆగస్టులోపు ఖచ్చితంగా 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని, ఇప్పటికే 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు 92% రైతు బంధు డబ్బులు పంపిణీ చేశామన్నారు. కాళేశ్వరం, వేడిగడ్డ నీరు వదలడంతో చాలా ప్రమాదకరంగా మారాయని, ఇప్పటికే వాటిపై విచారణ జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించుకోబోతున్నామన్నారు. బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ చరిష్మా లేని అభ్యర్థులను పోటీలోకి దింపిందని, దీన్ని బట్టే ఆ పార్టీ వ్యూహం ఏంటో అర్థమవుతోందన్నారు. రాబోయే ఎన్నికలలోపే బీఆర్ఎస్ ఖాళీ అయ్యే పరిస్థితి కనపడుతుండటంతో కేసీఆర్ అభద్రతా భావానికి లోనై ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితికి చేరుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ గుండెటి నరేంద్ర కుమార్, టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్, అధికార ప్రతినిధి చిప్ప వెంకటేశ్వర్లు, మహిళా సిటీ అధ్యక్షురాలు నారుగుని స్వప్న, గోరంటాల రాజు, దాసరి రాజేష్, శిలువేరు శ్రీనివాస్, గుండెటి శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఇంటర్నల్ గా మీరు బీజేపీకి ఓటేయండి, బీజేపీకి సపోర్ట్ చేయండి, మనం ఎట్లాగో గెలువము అనేటువంటి పద్ధతిలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే, ఈ రోజు కవితను అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వస్తే కవిత బయటికి రావడం అంటూ కళ్ళ రావడం, కళ్ళ రావడం అనేది కళ. అదే విధంగా కేసీఆర్, కేటీఆర్ మీద ఉన్న కేసులు కూడా వాళ్ళకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. కాబట్టి సెంట్రల్ లో బీజేపీ వస్తే వీళ్ళ ఎంపీలను అమ్మేసి వాళ్ళు కాళ్ళు పట్టుకొని కవిత నడిపించుకొని వాళ్ళ మీద ఎటువంటి కేసులు రాకుండా చూసుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అదే పద్ధతిలో ఇక్కడ ఎమ్మెల్యేలను కూడా అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీజేపీకి. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అందుకే అంటా ఉన్నారు, పడిపోతుంది పడిపోతుంది పడిపోతుంది, మాకు టచ్ లో ఉన్నారని. ఎవరైనా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ప్రతిపక్ష పార్టీలతో టచ్ లో ఉన్నారంటే ప్రజలు నవ్వుతారు. ఇప్పటికైనా కూడా కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని బీఆర్ఎస్ నాయకులకు తెలియజేసుకుంటూ, బీజేపీ నాయకులకు కూడా ఒక్కటే చెప్తా ఉన్నాను, మీరు రిజర్వేషన్ రద్దు చేస్తామని పోతున్నారు, అట్లాగే మీరు ఏం అభివృద్ధి చేశారో కూడా చెప్తూ ఓట్లాడగలని వాళ్ళను డిమాండ్ చేస్తా ఉన్నాను. కాబట్టి రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో రద్దు కావు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ బీసీ గణన అనేది మేము తీర్మానం కూడా అసెంబ్లీలో చేయడం జరిగింది. బీసీల లెక్క ఖచ్చితంగా ఉండాలి, బీసీలకు న్యాయం జరగాలి. మెజారిటీ సంఖ్యలో ఉన్న బీసీలకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోదని చెప్పి ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయాన్ని తెలియజేస్తూ, మరి ఈ ఇక్కడ నుంచి వరంగల్ నుంచి కావ్య నిలబడతా ఉన్నారు. ఆమె ఇప్పటికే దాదాపు అన్ని కాన్స్టిట్యున్సీలలో కూడా తిరగడం జరిగింది. మా కాన్స్టిట్యున్సీలో కూడా ఆమెను రోడ్ షో, ఒక 2 రోజుల టైం తీసుకుని పెద్ద ఎత్తున రోడ్ షో చేయడం జరుగుతుంది. ఈ రోజు మా లీడర్లందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. డివిజన్ కమిటీలు అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు. మళ్ళీ ఆ డివిజన్లలో వాళ్ళ బూత్ కమిటీలు సాయంత్రం వరకు 10-10 మందిని వేసి మాకు వాళ్ళ పేర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. రేపటి నుంచి మా వెహికల్స్ కూడా 8 వెహికల్స్ మేము రెడీ చేయించాము. ఆ 8 వెహికల్స్ కూడా మరి డివిజన్లలో తిప్పి పొద్దున్న సాయంత్రం మా బూత్ కమిటీ మెంబర్స్ కూడా ఇంటింటి ప్రచార కార్యక్రమం చేస్తూ బీజేపీ మన ఛార్జిషీట్ ను ప్రజలకు చెప్తూ, కాంగ్రెస్ 5 న్యాయ సూత్రాలను ఏవైతే ఉన్నాయో అవి కూడా చెప్పుకుంటూ, 6 గ్యారంటీలను కూడా చెప్పుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇస్తూ, మరి ఈరోజు పొద్దుట్టు నుంచి కూడా ఇక్కడ నేను కార్యక్రమం తీసుకొని మరి ఈ విషయాలన్నీ మీ ద్వారా పంచుకోవాలని మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది.